దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ శ్రేష్టమైన సమయంలో మహాదేవుడు మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా క్రైస్తవ లోకానికి గడిచినటువంటి 4 రోజుల క్రితం నుంచి కూడా మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ లోకాన్ని కలవరపరుస్తున్న విషయం దైవజనులు మరి అందరికీ తెలిసినటువంటి వారు ఓబిసిసి అధినేత పాస్టర్ హనీ జాన్సన్ గారిని అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరి చెరసాల పాలు చేశారు. ఈ సందర్భాన్ని క్రైస్తవ సంఘాలు డినామినేషన్ భేదం లేకుండా ఖండించుకుంటూ వస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో వాక్యపరమైన భేదాలు ఉన్నప్పటికీ కూడా మనందరం క్రీస్తు ప్రేమని కలిగి ఉండాలి. అతి శ్రేష్టమైన ఉద్దేశంతో మరి పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా ఖండించుకుంటూ వస్తున్నారు. మరి ఈ వీడియో మేము ఎప్పుడో చేయాలి, కానీ కొన్ని పరిస్థితులు అంటే మేము కలుసుకోలేక నలుగురు ఒకేసారి, అందుకని మరి ఈ దిన ముందు ఖండించడానికి ఈ విధంగా మేము కూర్చుంటున్నాం. మేము ఉన్నటువంటి మందిరం ఉజ్జీవ ప్రార్థనా మందిరము సహోదరి గారు దైవజనులు గారు సరిపే గారి యొక్క మందిరంలో మేము కూర్చుంటున్నాం. ఇది రాజరాజేశ్వరపేట ప్రాంతం, న్యూ రాజరాజేశ్వరపేట. బయట కూరుకున్న మేమందరం కూడా విజయవాడ న్యూ రాజేశ్వరపేట. ఈ విషయాన్ని ఖండించడానికి మరి మేము ముందుకు రావడం జరిగింది. మొదటిగా మరి మన మధ్యలో దైవజనులు అయ్యగారు, ఇరిమి అయ్యగారు ఉన్నారు. వారు ఈ సందర్భాన్ని గురించి కొన్ని విషయాలు పంచుకుంటారు. ఎందుకని అరెస్ట్ చేశారు, అసలు అది అక్రమా, ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనతో పంచుకుని ఆ విషయాన్ని ఖండిస్తారు. మొదటిగా ఈ వీడియో చూస్తున్న ప్రభునందు ప్రియులైన వారికి వారు మరి ప్రధానంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలా వరకు కొంతమందే లైవ్లో ఈ విషయం మీద ఎప్పటికప్పుడు బైబుల్ మీద కావాలని ఒకరి గురించి మాట్లాడే వాళ్ళకు కౌంటర్స్ ఇస్తూ సరైన జవాబు ఇస్తూ ఎదుర్కొంటున్నారు. సరళని చెప్పి కొంతమంది ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఇవ్వట్లేదని వారు తెలియజేయట్లేదని కాదు. మరి ఒక్కొక్కరు ఒక్కో చోట పనిచేస్తారు. అట్లనే వారు ముందు లైన్లో ఉంది కౌంటర్స్ ద్వారా వాళ్ళు పనిచేస్తున్నా ఖచ్చితంగా ఒకవేళ ఇప్పటి వరకు లైవ్లోకి ఇలా రాని వాళ్ళు కూడా వాళ్ళకో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే కౌంటర్స్ చూస్తున్నాం. అంటే నేను కూడా అలానే ఉన్నాను, చాలా ఈ విషయాలు నేను కౌంటర్స్తో బయటకు రాకపోయినా మా సహోదరులు ఆ పని చేస్తున్నారు. అందరూ ఒకే రకమైన పరిచయం చేయలేకపోయినా అప్పుడు ప్రార్థిస్తున్నాం, మరి గమనిస్తున్నాం. వాస్తవం కూడా నిజంగా ఈ దినాన మరి ఒక రకంగా క్రైస్తవులు అనే కాదు, కానీ నిజం చెప్పాలంటే భారతీయులందరూ బాధపడాల్సిన కారణం ఏంటంటే, ఒకప్పుడు మన ఇండియా కంటే ఎంత మంచి పేరు ఉండేదంటే భిన్నత్వంలో ఏర్పాటు లౌకిక రాజ్యం అంటేనే ఇతర దేశాలు కూడా అడిగారంట. ప్రతి దేశం ఒక మతపరంగానో లేక నాస్తికత్వంగానో ఒక రకంగా ఉంటుంది. మీరు అంతమంది ఎలా కలిసి ఉంటున్నారు అంటే అదే ఇండియా యొక్క గొప్పతనం అన్నమాట. భిన్నత్వం ఏకత్వం అని ఆశ్చర్యపడి ఒక మంచి పేరు ఉన్న దాన్ని చాలా కాలం వరకు మీరు కావాలంటే వీక్షకులు అబ్జర్వ్ చేయండి, చాలా కాలం వరకు క్రైస్తవ స్వార్థ ఇవాళ కొత్తగా చేయట్లేదు. క్రీస్తు యొక్క మొదటి శతాబ్దం నుండి కూడా ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి, చరిత్ర హిస్టారికల్ ఆనవాళ్ళు ఉన్నాయి. కోమాన యేసుప్రభు శిష్యుడు కేరళలో మరి ఇండియాలో స్వార్థ ప్రకటించిన సందర్భంలో మెడ్రాసులో ఆయన సమాధానం ఇప్పుడు స్వార్థ ఎప్పుడు చేస్తారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా ప్రతి వారు తనకి ఇష్టమైన 18 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల ముందు తల్లిదండ్రులు విశ్రమించే మతంలో ఉండా 18 సంవత్సరాల తర్వాత ఇండియాలో రాజ్యాంగం కల్పించినప్పుడు ప్రతి వ్యక్తి తనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, విశ్వసించవచ్చు. అంతేకాకుండా తాను నమ్ముచున్న మతాన్ని అంటే బలవంతాలు కాకుండా ఇతరులు ప్రచారం చేసుకోవచ్చు, అది సహజమైన అవకాశం. ఖచ్చితంగా వీళ్ళు అంటే రాజ్యాంగానికి విరోధంగా క్రైస్తవులు నడుపుకుంటూ తాము చేస్తున్న తప్పు కప్పుకోవడం కోసం మా ఇళ్ళలోకి వస్తున్నారు బలం చేస్తున్నా అన్నారు. కానీ ఎక్కడ కూడా ఏ క్రైస్తవులు కూడా ఎప్పుడు ప్రజలు చేయలే. ఖచ్చితంగా అలా ప్రజలు ఎవరైనా ఒకళ్ళు ప్రజలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పొప్పడతారు అవసరమే పోతుంది. కానీ ఇది కేవలం ఏదో వాళ్ళు వెళుతున్నారు మారిపోతున్నారు అని ఒక అసూయతో
దానికి నేను ఒక మాట ఏమంటానంటే, నా స్కూల్లో పిల్లలు వేరే చోట చేరుతున్నారంటే నా స్కూల్లో ఉన్న లోపం ఏంటని నేను చూసుకోవాలి తప్ప ఆ స్కూల్ని ఎలా పోతనం చేయాలని చూసేది బుద్ధిహీన పని. బట్ అలా చదువుతుంది కాబట్టి ప్రస్తుతం కూడా హానీ జాన్సన్ గారు అక్రమం నిజంగా అక్రమ అరెస్ట్ అది. వాస్తవానికి ఆయన నిజంగా మీరు వీడియో ఒక మాట నేను విన్నాను, ఆయన వీడియో వింటున్నాను ఏమన్నాడంటే గ్రంథంలో లేనిది నేను చెప్పినట్టు మా చూపించాడు, ఆ వీడియో డిలీట్ చేస్తాం దానికి ఏమైనా నేను సారి చెప్తానని కూడా చెప్పాడు. వాళ్ళు ఉన్నది అంటే అది కూడా ఎందుకు చెప్పారు, ఫస్ట్లో చెప్పాలి మీరు కావాలంటే దయచేసి దేశీయ నాయకులు మేము సవినయంగా మనం చేస్తున్నాం ఇంకేసి పరిశీలించండి. వాళ్ళు ఎందుకు ఈ కౌంటర్స్ పెట్టారు, హానీ జాన్సన్ గారు కానీ విజయ్ కుమార్ కానీ సాంబశివరావు గారు కానీ చాలామంది ఎందుకు పెట్టారంటే మొట్టమొదట బైబుల్ మీద విరోధంగా మరి సినిమా తీయడం. మీరు అబ్జర్వ్ చేయండి ఎవరు విరోధంగా సినిమా తీశారు అంటే అసలు ఎంత భయంకరంగా అంటే బైబుల్లో లేనివి కల్పించి తప్పుగా ఒక మత గ్రంథాన్ని మీరు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేయండి, యేసు ప్రభువులు కానీ మత గ్రంథాలు కానీ క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ పాస్టర్లు తమ భార్యలు పంపించడానికి అంత భయంకరంగా మాటలు మాట్లాడి చేసిన కొంతమంది సహనంతో ఓపికతో వేచి వస్తున్నారు ఈ పరిస్థితి ఏంటంటే కొందరు దుఃఖపడుతున్నారు పెద్దవాళ్ళు అయితే కొందరు సహించుకోలేక మీరు ఇట్లా అంటమేంటని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినా ఇలీగల్గా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు తర్వాత ఎందుకు మూవీస్ తీసారంటే కొన్ని గ్రంథాలు ఉన్నదే లోపం ఉంటే అది అక్కడ పెట్టుకోండి నిజాన్ని ఉగ్రీకరించి మాట్లాడతారు అన్న దాని మీద తీశారు. కాబట్టి దయచేసి ప్రేమతో మేము అంటే నా వంతు నేను నాయకులు కూడా మనం చేసేదంటే విషయాలు పరిశీలించండి. మరి చాలామంది ఫొటోస్ కూడా వేశారు మా పిల్లలు మా ప్రియులు వీళ్ళు దీని కమలయం మీద కూడా ఉంటుంది వాళ్ళు చేసిన వీడియోలను వాళ్ళు చెప్పిన మాటలు సోషల్ మీడియా అర్థం చేయండి. చాలా రాజ్యాంగానికి విరోధంగా లౌకిక తత్వానికి విరోధంగా విమర్శించకూడదు విధానంలో బైబుల్ను యేసు ప్రభువును క్రైస్తవులను విమర్శించారు. ఖచ్చితంగా క్రైమ్ రూట్లో చేశారు. ఎట్లుందంటే ఒక రకంగా చూస్తే ఒక మాటలో చెప్పాలంటే నేను ముగిస్తాను. నేరస్తులుగా ఇండియాలో రాజ్యాంగానికి విరోధంగా నేరంగా మాట్లాడిన నేరస్తులు బయట తిరుగుతున్నారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అడిగి మీ దాంట్లో ఏముందని ఉన్నదన్నట్టు నిజం మాట్లాడినట్టు మా లోపాన్ని మా నిజాన్ని మాట్లాడతామని కక్షాదింపుగా అంటే అడిగిన వాళ్ళు లోపల ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆలోచించాలి. మరి ప్రజలు అందరూ అవసరం ప్రభుత్వానికి. ప్రేమతో మేము దేవుని సేవకులంగా ఇండియాలో కూడా ఒక సభ్యులంగా తర్వాత మిమ్మల్ని కూడా మేము నాయకులుగా గౌరవించి పడుతున్న విషయం విచారించాలని ప్రేమతో మనం చేస్తాం. మా సహోదరులు మాట్లాడారు మనిషిది ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి దయనీయులు గిరిమేరు గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేసుకున్నాము. మరి సమయంలో మరి స్థానిక సేవకురాలు మా ప్రియ సహోదరి సరిత గారు కూడా ఈ సందర్భాన్ని ఖండిస్తూ కొన్ని శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుకుంటారు. అందరికీ వదనాలండి. మరి మాతో దైవ సేవకులు హానీ జాన్సన్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైంది. నేను ఉదయ కాలము చూశాను, అంతము చూడలేదు కానీ కరాటే కళ్యాణి గారు చేసిన వీడియో కొద్ది చూశాను. నేను ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే మరి చాలా కఠినమైన పదాలతో ఇతరులు బాధించి దూషించే తీవ్రమైన పదజాలతో మాట్లాడింది. ఒక లేడీ నుండి కూడా మరి చాలా వల్గర్గా మాట్లాడింది ఆవిడ. అయినప్పుడు కూడా ఆమెను ఎవరు మరి ఖండించలేకపోయారు, ఆమెను ఎవరు కూడా బుద్ధి చెప్పలేకపోయారు. అయినప్పుడు కూడా దేవుని కృపలో మరి హానీ జాన్సన్ గారి తరఫున అనేక మంది దైవ సేవకులు ముందుకు వచ్చి తమ వంతు తాము నిరసన వ్యక్తం చేయటం, ఇది అన్యాయం కాబట్టి న్యాయం కావాలని ముందుకు రావటం అనేది నిజంగా అభినందించదగిన విషయం. నిజంగా ఎంతమంది దేవునికి విరోధంగా మాట్లాడినా దైవ సేవకు విరోధంగా లేచినా అది తాత్కాలికంగా పశ్చాశ్వతమైంది కాదనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మా వైపు మా ప్రయత్న సంస్కారం కాబట్టి కరాటి కళ్యాణి గారిని మీతో చక్కగా సంబోధించి మేము మాట్లాడగలుగుతున్నాం. మీలాగా మేము కూడా స్పీడ్గా నోటికొచ్చి మాట్లాడాలంటే 5 నిమిషాలు పాటు. కానీ బైబిల్ చెప్పిన మాట శత్రువును కూడా ప్రేమించాలి. కాబట్టి అటువంటి మాటలు మేము మాట్లాడకపోయినా మీకు మీరు చెప్తున్న ఒకే ఒక మాట, ఇంతకంటే దూషించిన వారు
ఎంతకంటే ఎన్నో హింసలు పొందిన వారే క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ క్రైస్తవం దినదినం అభివృద్ధి పొందిందే కానీ ఎవరూ అనర్చ లేకపోయారు. బైబిలే లేకుండా చేస్తానన్న ఇల్లు ఈ రోజు బైబిల్కే అచ్చు వేసే కేంద్రంగా మారిపోయింది. ఎంతకంటే ప్రపంచంలో నాకంటే గొప్పవారు లేరు, నేనేదో చేస్తానన్న వాడి చరిత్రలో నేలమట్టమైపోయిన వారి చరిత్ర చాలా ఉంది. కాబట్టి ఈరోజు మీరేదో మాట్లాడాలని మీరేదో గట్టిగా అన్నారన్నంత మాత్రాన క్రైస్తవం ఏమి ఒడిగిపోదు, క్రైస్తవం ఏమి అడిగిపోదు. ఏదో ఒకసారి జవహర్ నెహ్రూ గారు చెప్పినట్టుగా వాళ్ళు నిద్రపోతున్న సింహాలు లేపకండి వాళ్ళు లేస్తే తట్టుకోలేరు అన్నారు. ఈ రోజున మీ బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళలో క్రైస్తవులు కూడా ఉన్నారు. మాకు మోడీ గారు అంటే కూడా ఎంత అభిమానం, వయసులో పెద్ద అయినా మంచి చేస్తున్నారు, ఇంకా మంచి చేస్తారు కూడా. మాకు పార్టీతో సంబంధం లేదండి, కాకపోతే ఎవరు మంచి చేస్తారు ఎవరు బాగా చేస్తారనే ఉద్దేశంతోనే మేము కూడా ఓటు వేస్తాం. కాబట్టి మాకు ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా మంచి గౌరవం ఉంది. మీరంటే కూడా మాకు ఒక అభిమానం ఉంది. తెలుసో తెలుగు మీరు మాట్లాడారు, ఎంత ఆవేశంగా మాట్లాడినప్పుడు కూడా అవి నిజాలైపోవు. కాబట్టి ఒక దినాన ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించాలని, ఒక దినాన సత్యం మీరు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మీ యొక్క మాటలు దయచేసి వెనక తీసుకోండి. నిశ్చయంగా ఏ రోజు కాకపోయినా మరి హరిజన సంఘ తరఫున అనేక రకమైన దైవ సేవకులు వస్తున్నారు, ఇంకా వస్తారు, న్యాయమే తప్పకుండా గెలుస్తుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించుకునేగాక మరి నా తర్వాత బ్రదర్ ఆమోస్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. స్తోత్రం. ఏంటంటే మరి సమయంలో సందర్భమో మరి అది అంశాలని మరి అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన తరపు ఎవరు లేరని, ఆయన వెనక ఎవరు లేరని కూడా అనుకోవచ్చు. కానీ మేమంతా ఆయనకి ఆయన తరపు ఉన్నాము, ఆయన కోసం పోరాడతాం. కాబట్టి ఏది ఏమైనా సరే దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసేవాడు. కాబట్టి ఎందుకంటే ఎందుకని అరెస్ట్ చేశారని మీకు తెలుసు. కానీ అన్యాయంగా ఏది కూడా జరగకూడదు, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే న్యాయం కోసమే పోరాడటం, అందరూ కూడా పోరాడలేము. కాబట్టి ఎందుకంటే మీరు దయచేసి పాస్టర్ గారిని మీరు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము, మీకు తెలుసు. కాబట్టి ఎందుకంటే అవి జాన్సీ గారు మరి ఆయన చెప్పిన మాటలు అది వ్యతిరేకమైన మాటలు కూడా కావచ్చు, మంచి మాటలే చెప్పారు. కానీ అది మీకు ఏమైందంటే అది వేరే రకంగా అనుకుంటున్నారు, కానీ అలా అనుకోవద్దండి. ఎందుకంటే మేము అందరినీ ప్రేమిస్తున్నాం, మా యేసు ప్రభువు ప్రేమించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడు. కాబట్టి ఆ ప్రేమను మేము చూపిస్తాం, దాన్ని ఎవరు కూడా మేము వ్యతిరేకం చేయము, వ్యతిరేకంగా ఎవరిని కూడా మేము ఏది చేయమని. కాబట్టి మీరు విడుదల చేయాలని మీ మనసారా మేము కోరుకుంటాము, ఆయన కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న కొద్ది మాటలు అందిస్తున్నాం. మంచిది మన సహోదరి సహోదరుల ఇప్పటి వరకు మరి తోటి దైవ సేవకులు సేవకులను శ్రేష్టమైన విషయాలు మాట్లాడారు. నా పేరు అబ్రహాం వేరువల్లి. నా ఇంతకుముందు యూట్యూబ్లో రెండు ఛానల్ ఉన్నాయండి, నేను కూడా కౌంటర్ చేసా చాలా, దాదాపు 200-300 సేవలు కౌంటర్ వీడియోలు చేశాను. నా ఛానల్ దాదాపు చాలా మందికి రీచ్ అయింది. అందులో ఏమైందో తెలియదు కానీ కంప్లైంట్ ఇచ్చి నా ఛానల్ తీయించేశారు. ఎవరిచ్చారో తెలియదు కానీ బాగా కౌంటర్ వీడియోస్ ఎక్కువ ఇస్తున్నందు వలన నా ఛానల్ తీయించారు. దాని తర్వాత మళ్ళీ రెండో ఛానల్ పెట్టారు, అది కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారేమో ఆ ఛానల్ తీసేశారు. చాలామందికి నేను తెలుసు, మా యూట్యూబ్ ఛానల్లో కౌంటర్ చేస్తున్న సహోదరులు చాలామంది నాకు తెలుసు. మరి ఇప్పుడు బయటకు రాకూడదు కారణం ఏంటంటే మరి వ్యక్తిగతంగా దేవత నిబంధనలు ఉన్నందువల్ల బయటికి రాలేకపోతున్నాను. ఉపవాస ప్రార్థన ఉండటం వల్ల నేటికి 12 దినాలు ఉపవాసాల్లో ఉన్నానండి, ఇంకా కొన్ని కంప్లీట్ కావాలి. అయితే విషయం ఏంటంటే
अरेस्ट अंदर अरेस्ट अंदर अच्छे आंध्र तेलंगा राष्ट्र गवसाल हिंदू क्रैस्त मुस्लिम अंदर मत सामरस्य कल जीवन अभी मध्य ओपिक करुणाकर सुगुण अने व्यक्ति बैलदेरी मत कलहाल मुख्य कारण अरकू हिंदू क्रैस् सहोदरी सहोद उ विद्वेष भाव रचपे करुणाकर सुगुण अली जॉनसन का अली जॉनसन अरेस्ट अवसर एम लेदी करुणाकर सुगुण एपड़े बैबल व्यतिरेक एला पदकाड़ो अवसर पोलिस गवर्नमेंट वारा एला पदका बैबि यशुप्रभुवार कन्या गर्भा जन्मते करुणाकर सुगुण वी ले व्यभिचार पुटा येसु क्रीस्तुनी बैबल विरोध प्रपंच दादापू 300 కోట్ల మంది ఆరాధ దైవమైనటువంటి యేసుక్రీస్తు వారిని నమస్కరించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఈనాటి వరకు ఆయన వీడియోలు మీరు యూట్యూబ్ లో చూస్తే ప్రతి వీడియోలో పాస్టర్లు తిట్టడం, బైబిల్ తిట్టడం, యేసు ప్రభువు తిట్టడం, పాస్టర్ సువార్త కొట్టడం అని చెప్పడం, మందిరాల్లో ప్రవేశించి ఆ మన దేవి దేవతల పాటలు పాడడం అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలని ఉన్నటువంటి మత సామరస్యాన్ని సర్వనాశనం చేశాడు కరుణాకరుడు. అతను యొక్క అండ చూసుకుని ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు కొంతమంది. లలిత్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక ఛానల్ ఫస్ట్ కర్ణాకర్ చూడ శివశక్తి అనే ఛానల్ పెట్టాడు. తర్వాత హిందూ జనశక్తి అంతా లలిత్ కుమార్ గారు అనే ఒక ఛానల్ పెట్టాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు కరుణాకరుడు ఏ రీతిగా ప్రవర్తించాడు ఒక్కొక్కరు బయలుదేరి నా యూట్యూబ్లో వీళ్ళకి ఏదో బైబుల్ ఏం తిరగడానికి యేసు ప్రభు తిరగడానికి భారతదేశ చట్టం ఏదో వీళ్ళకి ఆ చుట్టం లేగా వీళ్ళు అధికారం ఇచ్చినట్టు ఒక్కొక్కరు రెచ్చిపోతూ ఉన్నారు. అసలు ఏ దేవుడిని కూడా దూషించడానికి క్రైస్తవులు హిందూ దేవుడిని దూషించకూడదు, హిందువులు క్రైస్తవ దేవుని దూషించకూడదు, అలాగే ఇస్లాం దూషించకూడదు. ఒకరికొకరు గౌరవించుకోవాలి. నువ్వే మతంలో ఉన్నా ఎవరైనా సరే దీన్ని నేను గౌరవించాలి, నీ మతాన్ని నేను గౌరవించాలి, నేను అంగీకరించుకోవచ్చు, కానీ తిట్టవలసిన అవసరం దూషించాల్సిన అవసరం మాకు లేదు. అట్లాంటప్పుడు నీకు క్రీస్తుని దూషించడానికి నీకు ఎవరు ఇచ్చారు అధికారం? నీకు కరుణాకర సుగుణ కానీ, అమార ప్రసాద్ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, ధర్మాన భాస్కర్ రాజు కానీ ఇంకా చాలా ఉన్నారు. ఏడిఆర్ అని, పని రాజేష్ అని చాలా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే పుట్టగొడుగులుగా చాలా మంది పుట్టుకొచ్చారు. క్రీస్తుని విమర్శించడం, అకౌంట్ నెంబర్లు పెట్టడం, మీ అకౌంట్లో డబ్బులు వేయండి, మేము మీ సేవ చేస్తాం. నేను సేవ చేసి 4 కోట్ల మధ్యలో కూర్చొని వీడియోలు చేస్తే సేవ చేసినట్లేనా? సేవ చేయాలనుకున్నప్పుడు మీ ధర్మానికి సేవ చేయాలనుకున్నప్పుడు మీరు రామాయణ మహాభారతం చెప్పుకో, భగవద్గీత గురించి చెప్పుకోండి. పేర్లేమో హిందూ దేవుడు దేవతలు పేర్లు పెట్టుకుంటారు మీ ఛానల్కి, చెప్పేదంతా బైబిల్ గురించి విమర్శించుకునే. ఇప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు హనీ జాన్సన్ గారు ఏం చేశారు? హనీ జాన్సన్ గారే కాదు, విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, సిహెచ్ సాంసరావు గారు, ఇంకొక కొంతమంది సేవకులు కేఎస్ కుమార్ గారు, జాన్ కొయ్య గారు, ఇంకా చాలా మంది సహోదరులు, చివరికి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే దేవి దేవతలు అదే దూషించలేదు. బైబుల్ దొరకు వస్తున్నారు కదా, మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఎందుకు మీరు జాగ్రత్తగా పరిశీలించి సరైన మార్గంలో మీరు నడవట్లేదని చెప్పి గ్రంథాలు ప్రశ్నించారు. ఎక్కడ తిట్టలేదే దేవి దేవతలు, దేశగురుగుని దూషించినట్టు తిట్టలేదే దేవి దేవతల్ని? మీరు దూషించారు, సినిమాలు తీశారు, పాస్టర్లే చండాలుగా చిత్రీకరించారు, డబ్బులు కాసిపడే వాళ్ళు లేక పాస్టర్ వ్యభిచారులు లేక చిత్రీకరించి ఇన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నానా రకాలుగా దూషిస్తూ ఉంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ నవకం ప్రేమతో మీకు వీడియోలు తెలుస్తుంది, కానీ ఏనాడు వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించలేదు. దానికి దీటైన జవాబు ఇస్తారని చెప్పి హనీ జాన్సన్ గారు ఏం చేశారంటే 4 కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. అవి కూడా ఇప్పుడు 2 సంవత్సరాల కిందట జరిగిన సందర్భాన్ని తీసుకొచ్చి ఈనాడు అరెస్ట్ చేయించారు. ఎవరు అరెస్ట్ చేయించారు ముందు తెలియకపోయినా తర్వాత తెలిసింది ఏంటంటే కరేటే కళ్యాణ్ అనే సహోదరి భారతీయ జనతా పార్టీలో ఆవిడ జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు ఆవిడకు పదవి ఇచ్చారు. దానికి ముందు ఆవిడ నేను అనుకుంటే హామీ తీసుకుంది ఏంటంటే పలానా దైవ్యుడిని అరెస్ట్ చేస్తే మీ పార్టీలో చేరతాను. ఆవిడ యొక్క సంతృప్తి కొరకు, ఆమెను ఆనందింపజేయడం కొరకు ఒక దైవ్యుడిని అరెస్ట్ చేశారు. అది కూడా అలాగే అర్ధరాత్రిలో తాలిబాన్ని తీసుకెళ్ళినట్టు, ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు, నక్సలైట్లను తీసుకెళ్ళినట్టు అర్ధరాత్రి అటోక పోలీసు వారు, ఇటో పోలీసు వారు చేయబడుచుకుని బట్టలు కూడా మార్చుకునే లేదు, ఒక నైట్ డ్రెస్లను తీసుకుపోయారు. ఉగ్రవాదులు అండి, నక్సలైట్లు అండి, దైవ సేవకులు,
భారత దేశం ఒక చుట్టన ఒక మతానికి కావాలి చుట్టన భారత రాజ్యాంగం లేక భారతదేశం పరిపాలిస్తాం దేశ అధ్యక్షులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు అందరికీ నాయకులు కానీ ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి వారు నాయకులు కాదు. నేను ఉదాహరణకి వాళ్ళు ఏం మాట్లాడారు చిన్న వీడియో ఒకటి చాలా ఉన్నాయి మీకు చిన్న వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి వాళ్ళు మాట్లాడే విషయాలు చాలా విషయాలు ఉన్నాయి చిన్న వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. దాన్ని ఫాలో అయ్యేవాళ్ళంతా బోకులు లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే మీ అమ్మ పల్లికి నమరనా కొడక లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే మీ అమ్మ పల్లికి నమరనా కొడక అది చెప్పాడు గాడ్ గుడ్ అలాగే అలా పుస్తకంలో గాడ్ ఆ రాడ్ వచ్చింది ఏది మదం కొట్టేమన్నాడు బ్యాడ్ గాడ్ అది గాడ్ కాదు ఫ్రాడ్ అది గాడ్ కాదు గాడ్ లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే మీ అమ్మ మేము పల్లికి నమరనా కొడక లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే మీ అమ్మ మేము పల్లికి నమరనా కొడక లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే మీ అమ్మ మేము పల్లికి నమరనా కొడక లంచం కొడక మనిషికి పుట్టాలా లేకపోతే చూసారు కదండి ఇవి మత్సు చిన్నవే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఈ యొక్క కర్ణాకర సుగుణ అన్నయన మీరు చూసినటువంటి విషయాలు చాలా చిన్నవండి ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా మాట్లాడారు వీళ్ళు దైవ సేవకులు బాలి నా దగ్గర చూడండి నాతో ఉండండి అనేటువంటి విషయాలు కూడా ఈ కర్ణాకర సుగుణ మాట్లాడాడు. అలాగే రాఘవమనోహర దాస్ అన్నయనటువంటి వ్యక్తి మూడు మేకులు పీకులు అనే దేవుడు ఏంటి మా రావణుడు పోతుని తీసుకెళ్ళి అక్కడ మా యొక్క సీతమ్మను తీసుకొచ్చుకున్నాడు మీ దేవుడు మూడు మేకులు పీకోలేకపోయాడు ఇట్లాగా చెడుతూ బైబుల్ నిత్యము ఇప్పుడు వరకు కూడా చెడుతున్నాయి రోడ్ల మన తరవడం ఏంటంటే బైబుల్ నిత్యం వస్తుంటాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బైబుల్ విమర్శిస్తున్నారు. నేను చూపించిన శాంపిల్స్ అండి బైబుల్ గురించి వాళ్ళు ఏం చెప్తారో ఇటు మొత్తం మీరు పరిశీలన చేసుకుంటే చాలా ఉంటాయి. ఇటువంటి వారికి అంటే సమాధానం చెప్పింది అన్ని జాన్సన్ గారు మీరు చేస్తున్న తప్పు మీరు మీ గ్రంథాలను చూసుకోకుండా మా జోలికి వస్తున్నారు ఏంటని చెప్పి ఆయన దాన్ని ఖండిస్తూ వీడియోలు చేస్తే ఈ నర్స్ చేసి తీసుకెళ్ళిపోయారు ముఖ్య కారకులు. ఇది చూడండి ఎవరో ద్వారం రగిలించారో ఎవరో బలిపోయారని ఎవడో రగిలిస్తేనేమో దానికి ఎవరు తీసుకెళ్ళిపోయారంటే సమాధానం చెప్పిన వ్యక్తి తీసుకెళ్ళిపోయారు. ఇది మన దేశంలో క్రైస్తవులు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయవాడలో రాజరాజపేట ప్రాంతంలో ఉన్నటువంటి శావకులమైన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా ఎవరిని అరెస్ట్ చేయాలంటే క్రైస్తవులు కౌంటర్ ఇవ్వడానికి కారుకులైన వారిని కర్ణాకర సుగుణ కావచ్చు రాఘవమనోహర దాస్ గారు కావచ్చు అమరప్రసాద్ గారు కావచ్చు చాలా మంది లలిత్ కుమార్ గారు కావచ్చు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత లేదా మొబైల్లో కూర్చోబెట్టండి ఏం జరిగింది ఎవరి ముందు వీడియోలు తీశారో ఎవరి ముందు సినిమాలు తీశారో డేట్ వైజ్గా చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇతర మతాలను ప్రేమిస్తాడు ఇతర మిత్రులు గౌరవిస్తాడు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు భారతదేశ చట్టాలను గౌరవిస్తాడు కానీ ఎవరిని దూషించడు ద్వేషించడు ఫస్ట్ నుంచి మన దేశంలో ఉన్నదే అది. కానీ ఈ మధ్య కొంతమంది స్వలాభం కొరకు డబ్బు సంపాదించడం కొరకు వారు కపట బుద్ధితో ఇలాంటి వీడియోలు చేయడం ప్రారంభిస్తున్నప్పుడు వారికి ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా వాస్తవాలకు గమనించండి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని క్రైస్తవ సేవకులకు న్యాయం చేయండి. ముఖ్యంగా అనిజాన్స్ గారి విషయంలో ఇది వారు చేసింది అక్రమ అరెస్టని మేము ప్రకటిస్తున్నాము. ఆయన మరి న్యాయాలు పరిశీలించి త్వరగా ఆయన్ని విడుదల చేయండి లేకపోతే కనుక క్రైస్తవులు ఇప్పటికే చాలామంది బయలుదేరారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఐక్యంగా ఉంటున్నారు డినామినేషన్ భేదాలు లేకుండా. మరి ఒక దిన ఈ యొక్క బైబుల్ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారని నేను తెలియపోస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వ్యతిరేకంగా కూడా మాట్లాడడం వదిలేశారు బయట. మీరు మా పనుల్లో మిమ్మల్ని పనుల్లో పెట్టుకున్నాం మేము మీరు చెప్పినట్టు మీరు నడవాలి ఎంతసేపు చేయాలో మీరే చెప్తారా మాకు అంటూ కోర్టు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా పబ్లిక్గా దిగుతున్నారు రోడ్ల మీద. కానీ నాలుగు వాళ్ళ మధ్యలో ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించు ప్రేమతో వీడియో చేస్తున్నటువంటి హని జాన్సర్ గారిని అరెస్ట్ చేశారు రేపు ఇంకొకరిని అరెస్ట్ చేయొచ్చు. కానీ మరొక విషయం ఇలా జరగకుండా ఉండాలంటే న్యాయాలు పరిశీలించవలసిందిగా ప్రభుత్వం వారిని మరి పోలీసు వారిని ప్రేమపూర్వకంగా మరి విజయవాడ ఉన్నటువంటి రాజరాజపేట ప్రాంతంలో ఉన్నటువంటి షావుకులుగా మేము
మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ మా మాటల్ని తెలియజేసుకుంటూ హరి జాన్సన్ గారి విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారి సంఘానికి, వారి భార్య బిడ్డలకి కూడా మరి న్యాయం చేయండి, సత్వం న్యాయం చేసి ఆయన విడుదల చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా యేసుప్రభు వారి పేరుతో మిమ్మల్ని మేము ప్రేమతో బ్రతికొనాలనుకుంటున్నాము. మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించిన గాక, దేవుడు చక్రమైతే మరో వీడియోలో మనం కలుద్దాము. గాడ్ బ్లెస్ యు. దేవుడిని అందరికీ దీవించిన గాక. ఆమేన్.